నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయిపోయింది. సో పోలింగ్ ముందు నుంచి కూడా అక్కడ నెక్స్ట్ రిజల్ట్స్ తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసేది కేవలం కూటమే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతారని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అదే జరుగుతుంది అనుకుంటున్నారు, అదే అవుతుందని కూడా చాలామంది కోరుకుంటున్నారు కూడా. మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ప్రమాణ స్వీకారం చేసినటువంటి నెక్స్ట్ మినిట్ ఆయన ఏం చేస్తారు అండ్ ప్లాన్స్ ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిచిపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది, చేయబోయేది, చేయాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు, కోరుకుంటున్నారు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ ఏం చేస్తారు, ఆయన ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు సాధారణంగా అందరూ చంద్రబాబు నాయుడు గారు దృష్టి ఎలా ఉంటుందంటే రాష్ట్రం సర్వనాశనం చేశాడు. ఇప్పుడు జాత జామ తోట మీద కోతులు మంద పడి సగం కొరికి సగం పాడేసి చంద్రవందర చేసేసినట్టు చేశాడు. అలాగే చెరుకు తోటలో మదనపల్లి ఏరియాలో చెరుకు తోటల మీద పడిపోతాయి, చిత్తూరు జిల్లాలో ఏనుగులు వచ్చి ధ్వంసం చేసి అడవి పందులు శుభ్రంగా పాడు చేస్తాయి. అలా చేస్తే రాష్ట్రాన్ని దాన్ని సరిచేయాలనుకుంటాడు. ఆయన సరిచేయాలి, అభివృద్ధి చేయాలి, ఇతను చేసిన అవకతవకలు అన్నట్టు సరిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పులు గిప్పులు ఇవన్నీ ఎటువంటి సమీక్షలు గొడవ ఉంటుంది, మొదటి సంతకం డిఎస్ఎంఈ పెడతానంటే అలాంటిది ఏదో చేస్తారు. కానీ నేనేం చెప్తున్నానంటే రాష్ట్రం అభివృద్ధి చేయటం, ఆయన ఇచ్చిన హామీలు అన్నట్టు నెరవేర్చడం అదొక కథ, అదొక బాధ్యత. కానీ ఇప్పుడు ఒక విశ్వవృక్షాన్ని, ఒక విశ్వవృక్షం వైసీపీ పార్టీ అనేటువంటి ఒక విశ్వవృక్షం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆ వ్యవస్థ, వీళ్ళు ప్రజలు తిరుగుబాటు చేసి దాన్ని పెగలించారు, కూల్చారు. మరి ఆ వేళ్ళు ఉనిగిపోయి ఉన్నాయి కదా, ఆ వేళ్ళుతో సహా పెగలించకపోతే ఐదేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చేస్తాడు. ఇప్పుడు అరుంధతి ఏం చేసింది, ఆ పశుపతి గారిని వాళ్ళ అక్కనాళ్ళని చంపేసాడని తరివేసింది, రాజ్యం నుంచి గుర్రాన్ని కట్టేసి ఈడిపించి బయటపడేసింది. ఆడు మళ్ళీ బతికేసి వచ్చేసాడు, ఆ ఘోరాల దగ్గర కట్టకపోయి మళ్ళీ శక్తులన్నీ తీసుకుని మళ్ళీ వచ్చేసాడు. వచ్చేసి మళ్ళీ రాష్ట్రం ఇమ్మె పడ్డాడు. అప్పుడు మళ్ళీ ఆ నాలుగు కోసేసి అందరూ పడింది సమాధిలో. ఓ పిచ్చుకుండా కొడుకు కూడా వచ్చి ఆ సమాధి బాధలు పెట్టి మళ్ళీ బయట తీసుకొచ్చేసాడు. అలా మళ్ళీ వచ్చాడని నేను నమ్మకం ఏంటి, చెత్త వచ్చేయచ్చు కదా, ప్రజలు కూడా ప్రభావం పడుతున్నారు కదా, మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం, దాన్ని పసిబిడ్డలాగా సాకి ఒక రాజధాని ఏర్పాటు చేసి భూములు రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి పోలవరం నిర్మాణం ఆలస్యమవుతుందని పట్టి సీఎం నిర్మించి ఇందాక డెల్టాను కాపాడి కియా లాంటి పరిశ్రమ తీసుకొచ్చి లులు లాంటి పెట్టుబడులు తీసుకొచ్చి మిలీనియం టవర్స్ కట్టి వైజాగ్లో ఉపాధి కల్పించే అవకాశాలు ఏర్పాటు చేసి వ్యవసాయదారులకి సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీలు, పరికరాలు ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చి పేదవాళ్ళకి అన్న క్యాంటీన్లు, సంక్షేమం మరవకుండా చంద్రన్న బీమాలు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా ఒక సెటప్గా సెట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇతను వచ్చేసాడు, మొత్తం ధ్వంసం చేసేసి పోయాడు. దానికి అతను బుద్ధి, అతను చేశాడు, మరి అతను సహకరించిన వాళ్ళు. కరోనా అనేటువంటిది వచ్చింది, వైరస్ వచ్చిందా, ప్రపంచాన్ని ఉడికించిందా, దాని లక్షణాలు ఏంటి, పొడిదొగ్గు, ముక్కు కారటం, స్మెల్ తెలియదు, టేస్ట్ తెలియదు, టేస్ట్ తెలియకపోవటం, ఇలాంటివన్నీ లక్షణాలు ఉంటాయి కదా. అవును. ఆ లక్షణాలు గుర్తించిన వెంటనే వాళ్ళు ఏం చేసాం, క్వారంటైన్ చేసుకోవడం కదా, ఆ రోగాల నుంచి కాపాడుకోవడానికి అనే కదా. అవును. అటువంటప్పుడు మరి ఇలాంటి అరాచకము, అవినీతి, డేలైట్ రాబరీ చేసి ఇటువంటి చీడ పురుగులకు మరి మనం ఏం చేయాలి, క్వారంటైన్ చేయాలి వద్దా, ఇటువంటి అరాచకవాదికి సమర్థించి వాళ్ళు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఒకటిదే తప్పు కాదు, ఇది జగన్మోహన్ రెడ్డికి సహకరించిన ఐపీఎస్లో, ఐఏఎస్లో, అలాగే కింద స్థాయి ఉద్యోగులు వీళ్ళందరినీ ఏం చేయాలి, ఒక్కొక్కరికి చెప్తే ఏం చేయాలో వీళ్ళందరి మీద. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు, ఇప్పుడు చేసిందంతా చేసేసి కొంతమంది రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నవాడు ఏం చేస్తాడో, రిటైర్ అయిపోయి దొబ్బేసిన డబ్బులు అన్నీ కలిపి వివిధ రాజకీయ పార్టీలు చేరిపోదాం అనుకుంటాడు.
వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పెట్టడం, ఇంకా సర్వీస్ ఉంటే కేంద్ర సర్వీసులకు పోదాం అనుకుంటారు, వాళ్ళకి కెరీర్లో రిమార్క్ వేసేసి వాళ్ళని కూడా కేసులు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టి జైలు ఉండొచ్చాలి. అక్కడి నుంచి రాష్ట్రం నుంచి పోనివ్వకూడదు వాళ్ళని. రాష్ట్రం నుంచి పోతాను నువ్వు వాళ్ళు ఏం చేయగలవు? పోయినా తీసుకొచ్చి ఇక్కడ కేసులు పెట్టి లోపల కూర్చోబెట్టాలి. వాళ్ళు చేసిన తప్పులు అలాంటి రెండు జనాలకు సరిపడగా చేశారు తప్పులు. అలాగే డిఎస్పీలు, సిఏలు, ఎస్ఏలు కొంతమంది, అలాగే రెవెన్యూ ఉద్యోగులు కొంతమంది రెండు చేతులతో ఓట్లు గుద్దేమన్న వాడిని, ఆ వెంకట ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామ రెడ్డి, వీళ్ళందరినీ మానవ బాంబులతో ఉన్న వాళ్ళు అందరినీ కేసులు పెట్టి లోపల పెట్టేయాలి కదా. ఇలాంటి విషవృక్షాన్ని సహకరించేవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళే కాకుండా కొంతమంది జర్నలిస్టులు, జర్నలిస్టులు సీనియర్ జర్నల్ పాత్రికేయులు, అమరావతిని భ్రమరావతి అన్నవాడు, అమరావతిని భ్రమరావతి అంటాడు. ఒక ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తే వాళ్ళే అవహేళన చేసి ఎగతాళి చేసి విక్రించినోడు జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది డేలైట్ రాబరర్ని సమర్థించిన ప్రొఫెసర్లని, వీళ్ళందరినీ ఏం చేయాలి? వాళ్ళే కాకుండా నిత్యం యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడైనా సరే విషం కక్కుతూ ఉన్న వాళ్ళని మతం మీద, కులం మీద, ప్రాంతం మీద, వీళ్ళందరూ ద్రోహులే కదా. ఆంధ్రద్రోహులుగా వీళ్ళందరినీ ప్రొజెక్ట్ చేయాలి. ఆంధ్రద్రోహులుగా ఎవరైతే ఇలాంటి లక్షణాలు ఉంటే ఆంధ్ర మీద విషం కట్టిన వాళ్ళందరికీ లక్షణాలు, రోగ లక్షణాలు, ఆంధ్రద్రోహులు అనేటువంటి రోగ, ఆంధ్రద్రోహి అనేటువంటి రోగాల లక్షణాలు ఇవన్నీ. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు అందరినీ క్వారంటైన్ చేయాలి, అక్కలేదా? కరోనా రోగులను ఎలాగైతే క్వారంటైన్ చేసామో వీళ్ళందరినీ క్వారంటైన్ చేయాలి. వీళ్ళని క్వారంటైన్ చేయటువంటి ఏంటి? సాంఘిక బహిష్కరణ. జగన్మోహన్ రెడ్డి సమర్థించిన, వైసీపీ పార్టీకి సమర్థించిన, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడన్న వాడిని అసలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగం, ప్రజాద్రోహులేని వీళ్ళందరినీ ప్రజాద్రోహులుగా ప్రకటించి వీళ్ళందరినీ దూరం పెట్టాలి, సమాజానికి దూరం పెట్టాలి. మెదడు ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇప్పుడు మామూలుగా సంఘ వ్యతిరేక శక్తులు అంటే దాడులు చేసి, దుర్మార్గాలు చేసి, అత్యాచారాలు చేసి, బాంబు దాడులు చేసి, అల్లర్లు చేసి వాళ్ళని సంఘ వ్యతిరేక శక్తులు అంటారు. వాళ్ళకి నగర బహిష్కారం చేస్తారు పోలీసు వాళ్ళు, అవును కదా? అలాగే వీళ్ళు ప్రజల మెదడు కొండ పెట్టేస్తున్నారు, ప్రజల మెదడు పాడు చేస్తారు, వాళ్ళ మనసు విరిచేస్తున్నారు, దుర్మార్గం వైపు వెళ్తున్నారు. వీళ్ళు మత్తు పదార్థాలు లాంటి వాళ్ళు, వీళ్ళు డ్రగ్స్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఆరోగ్యానికి హానికరం, వీళ్ళంతా సమాజానికి హానికరం. వీళ్ళు వీళ్ళందరినీ మరి క్వారంటైన్ చేయాలి కదా, వీళ్ళు టార్గెట్ చేయాలి. వీళ్ళు ఎవరిని విడిచిపెట్టకూడదు. చంద్రబాబు గారు చేయాల్సిన మొదట 6 నెలల్లో వీళ్ళందరూ 2014కి 2024కి 10 ఏళ్ల మధ్యలో వీళ్ళ ఆస్తులు ఏం పెరిగినాయి, ఆ వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి డబ్బు ఎలా వచ్చింది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి. ఆ 2004 నుంచి ఇప్పుడు అప్పుడు ఎంత ఉందో అంతా వండించాలి, మిగతా అంతా తీసుకుని జమ చేసే చంద్రబాబు ఏం చేస్తాడు, వీడు అప్పులు చేసేసి మొత్తం కొలగొట్టేస్తే ఎక్కడి నుంచి పుడుతాడు? అధికారుల దగ్గర, ఇలాంటి జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళ దగ్గర కూడా ఎరకలాగేయాలి, మొత్తం లాగేయాలి. ఓడలో ఉన్న సామాన్య కార్యకర్త ఇసుక మీద దోపిడీ చేసిన వాడి దగ్గర కూడా డబ్బులు ఎరక తీసుకుని రెవెన్యూ రికవరీ యాక్ట్ కొత్తగా చట్టం చేసి ఆ డబ్బు తీసుకుని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి, అప్పుడే సెట్ అవుతుందండి. సో మరి చంద్రబాబు నాయుడు గారే రావాలని చెప్పి ఆశిస్తున్నారు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి సీఎంగా. ఆయన రావాలని కోరుకున్నాంటే ఎన్ని చేస్తేనే వాళ్ళు కోరుకున్న ఆశలు నెరవేరుతాయి. చంద్రబాబు గారు ఏమైనా చేయాలనుకున్నా చేస్తాడు. ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇవన్నీ చేస్తే రేపు వద్దని పెట్టుబడి పెట్టి, ఓహో కరెక్ట్గానే ఉందా, పనిష్మెంట్ పడుతుంది, ఇటువంటి చీడపురులు అన్నట్లు క్వారంటైన్ చేస్తున్నారు, వీళ్ళు దరిదాపులు రానివ్వరు, వీళ్ళు అణిచివేస్తున్నారు, వీళ్ళందరినీ వీళ్ళ దగ్గర నుంచి మొత్తం లాగేసుకుని ప్రభుత్వం ఖజానాకి జమేస్తున్నారు కాబట్టి మన పెట్టుబడి భద్రత ఉంటుంది. అలాగే ఆ పిశాచాన్ని మళ్ళీ కనపడకూడదు రాజకీయ ముఖక్షేత్రం మీద. సో మరి చూద్దామండి, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఆయన ఏ ప్లాన్స్తో ముందుకు వస్తున్నారు, ఎలా వెళ్తారు అన్నది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.